हाय हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल ना मॉर्निंग रूटीन अभी शेयर मॉर्निंग रूटीन अंत एम जस्ट आज कैरियर बेटे अन्ट सो सिंपली मॉर्निंग रूटीन अभी शेयर इपू चूस बनी लेचेसा नैन लेचेसा निगन अंटल अला उ सर्दने सर्दी को कड़गन अंटल कड़ सर्द पड़ा बटल मड़ता कुछ स्टेपने वन वस्तु नाकते सो अभी अला उई टू बाक्स की इंक लेवे वे नीलते तागल कदा सो वे नील इंकोम लमन ज्यूस वेसक वेट लास्ट मन को यूजन नैक्स्ट वी बटल वैसे कदमी निवनिंग टू टाइम वैसा बटल मध्यान वेस अला उसे नेक्स्ट डे मॉर्निंग तीदा चेपी सो मॉर्निंग इंक दी तो वाइट शर्ट्स अनेंटे वाट आरदा चीसा इंकोचे सर की मन वन स्टार्ट आयन की क्यारियर पेटे कदा बीन्स तो कुछ टमाटा वैसी करीला लास्ट टमाटा चटनी चेसम सो टमाटा चटनी चेसी अप्पलमैते वेंचेसन आयन की सो टमाटा तो पटे कुछ ఉద్దిపప్పు వేసేసానన్నమాట కొంచెం కొంచెం టేస్ట్ వస్తుంది కొంచెం చట్నీ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పి సో బీన్స్ అయితే నైట్ కి చేయాలన్నమాట ఇంకా అప్పలం అయితే చేసేస్తాను సో అప్పలం ఉంటే హ్యాపీగా అంత పప్పు అంత పచ్చడి ఏదైనా కూడా మనం హ్యాపీగా తినేయొచ్చు కదండి సో మా ఇంట్లో ఆల్ టైం ఫేవరెట్ అప్పలం అయితే ఉంటుంది సో ఆల్రెడీ మేము అయితే ఇక్కడ ఆయిల్ అనేది కలరే మారలేదండి కొత్త ఆయిలే కానీ ఏంటంటే వేరుశనగ పప్పు ఆయిల్ ఉంటుంది కదా అది యూస్ చేస్తాం మా డాడీ వాళ్ళు సొంతంగా పండించి చేయించినది అన్నమాట సో అది వచ్చి అప్పలం అన్నమాట ఈ విధంగా పలుకులు చేసి పెడితే కొంచెం క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా సో కవర్లో పెట్టినా కూడా బ్యాగ్లో పెట్టుకుంటే విరిగిపోతూ ఉంటాయి సో అదేదో మనమే తుంచి వేయించేస్తే సరిపోతుంది కదా అని అలా చేస్తాను క్యారియర్లో సో క్యారియర్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ అన్నము టమాటా పచ్చడి అప్పలం సో పెరుగు అనేది అక్కడే తీసేసుకుంటాడు మా ఆయన షాప్ దగ్గర సో ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను నిబ్లర్ అన్నమాట సిలికాన్ నిబ్లర్ సో మనకు 163 రూపీస్కి ఈ నిబ్లర్ అనేది ఫ్లిప్కార్ట్ నుంచి మనకు వస్తుంది సో దీంట్లో ఫీచర్స్ చూసినట్లయితే మనకు నాన్ టాక్సింగ్ అండి లార్జ్ కెపాసిటీ మెష్ ఒకటి వస్తుందంటే దాంట్లో హోల్స్ ఉంటుంది కదా సో లార్జ్ మెష్ అన్నమాట మనము అంటే పిల్లలకి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి ఇస్తున్నారు సో ప్రివెంట్ చాకింగ్ హజార్డ్స్ అన్నమాట దీంట్లో నుంచి మనము పిల్లలకి గొంతులోకి వెళ్ళిపోతాయి అంటే మింగేస్తారనే ఇబ్బంది లేకుండా ఉంది సో డ్యూరబుల్ అండ్ ఓడర్లెస్ మెష్ అన్నమాట అంటే తొందరగా డ్యామేజ్ అవ్వకుండా ఈజీలీ చీవింగ్ అన్నమాట వాళ్ళు చీవి అంటే టీతింగ్ వస్తుంది కదా పిల్లలకి సో టీత్ వచ్చేటప్పటికి వాళ్ళకి చిగుర్ల దగ్గర కొంచెం ఇబ్బంది ఏదైనా కొరుకుదామా అనిపించినట్టుగా ఉంటుంది అన్నమాట సో దానికోసం అని చెప్పి వాళ్ళు బాగా నిబ్లర్ని నవిల్లా కూడా ఏమి కాకుండా డ్యామేజ్ కాకుండా అనమాట సో ఈజీ టు క్యారీ అండ్ క్లీన్ అండ్ స్టోర్ ఓకేనా ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట లైట్ వెయిట్ ఉంటుంది డస్ట్ ప్రూఫ్ వర్క్ కవర్ వస్తే మనకి ఇస్తారనమాట సో ఈ నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఎట్లుందో చూసేద్దాం రండి సో ప్రోడక్ట్ అయితే ఇలా ఉందండి చూస్తున్నారు కదా ఒక సైడ్ అయితే గేమ్ ఇచ్చినారన్నమాట ఇలా ఇలా ఊపించుకునేటప్పటికి దీన్ని సౌండ్ ద్వారా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఇది వచ్చేసి మనకు నెబ్లర్ అన్నమాట ఇది క్యాప్ వస్తుంది ఇక్కడ క్యాప్ అయితే ఇది మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఒక నెబ్లర్ అయితే ఇచ్చారు సో ఇది అన్నమాట సో ఇది కొంచెం స్మాల్ సైజు ఇది పెద్ద బిగ్ సైజ్ అన్నమాట ఈ సైజ్ వాళ్ళకు వచ్చి 6 మంత్స్ నుంచి అనమాట ఇది 1 ఇయర్ బేబీ 1.5 బేబీ వరకు ఇదైతే యూజ్ అవుతుంది సో ఇది ఎలా ఉందో చూసినట్లయితే ఇలా బాల్స్ అయితే ఇచ్చినారు సో ప్లేయింగ్ పర్పస్ అన్నమాట సో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో మనకైతే బ్యూటిఫుల్గా ఉంది సో ఇలా చూసారా ఓపెనింగ్ ఓపెన్ ఇలా పుష్ బ్యాక్ చేయాలి సో ఇలా అయితే పుష్ ఓకేనా చాలా బాగుంది అయితే క్వాలిటీ అయితే చాలా బాగుందండి ప్లాస్టిక్కే కానీ క్వాలిటీ లో క్వాలిటీ ప్లాస్టిక్ అయితే కాదనమాట సో ఇదైతే కింద పడితే విరిగిపోయేటట్లే ఉంది ఇది అంటే మరీ తొందరగా విరగదు బాగానే ఉంది ప్రజెంట్ ఇప్పటికైతే 2 సార్లు పడిపోయింది అనమాట తీయడంలోనే ఓపెనింగ్లోనే 2 సార్లు పడింది కానీ ఏం కాలేదు అలా అని చెప్పి పడేసుకోకూడదు కదా ప్లాస్టిక్కే సో ప్లాస్టిక్ కొన్ని పగలవు కదా సో ఇది పగిలేట
ఇదన్నమాట. సో ఇది వచ్చేసి మనకు నిప్లర్ అన్నమాట. సో మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు దీని ఈ విధంగా. మనం మామూలుగా పిల్లలకి మిల్క్ బాటిల్ తీసుకుంటాం అంటాం కదా, దానికి ఉంటుంది కదా, ఆ విధంగానే ఉందన్నమాట. సో ఇది మనం క్లీన్ చేసుకుని హ్యాపీగా మళ్ళీ దీంట్లోకి ఇన్సర్ట్ చేసేయచ్చు. సో ఈ విధంగా అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనము ఏదైతే వాటర్గా ఉండే ఫ్రూట్ ఉంటుందో అది ఫస్ట్ మనం దీంట్లో వేసుకోవచ్చు అనమాట. ఎక్కువగా ఆరెంజ్ అనేది మనకి ఇస్తూ ఉంటాం అనమాట. మనకి టేస్ట్కి కొంచెం పుల్లగా కనిపిస్తూ ఉంటుంది. మనం దీంట్లో ఇన్సర్ట్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఈజీగా ఉండేది ఆరెంజ్ కదా. సో ఆరెంజ్ ఎక్కువగా వేస్తే పిల్లలకి హెల్త్కి విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మళ్ళీ పోస్ట్ చేసేసుకోవాలి. సో హ్యాపీగా పిల్లలకి ఇచ్చేయచ్చు. సో ఈ బన్నీకి 6 మంత్స్, 7th మంత్ అండి ఇప్పుడు. సో వాడు ఎక్కువగా చేతులు నమలేస్తూ ఉన్నాడు అనమాట. అందుకని చెప్పి ఇదైతే వాడికి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇదైతే వాళ్ళు హ్యాపీగా జీవింగ్ చేసుకుంటూ నమ్ముకుంటూ ఉంటారనమాట దీంట్లో మనం ఏదైనా ఇచ్చినా కూడా. సో వాడికి ఆకలి వేసినప్పుడు ఇది చేసుకుంటాడు. ఇలా సౌండ్ వచ్చినప్పుడు కూడా వాడికి హ్యాపీగా అనిపిస్తుంటుందని ఇదైతే తెప్పించాను. ఇది 1 to 1.5 ఇయర్ బేబీకి అయితే ఇది యూజ్ చేయొచ్చు. కొంచెం బ్రాడ్గా ఉంది దీంతో పోలిస్తే. సో క్వాలిటీ వైజ్ సూపర్గా ఉందని చెప్పచ్చు. సో పిల్లలకైతే యూజ్ఫుల్. సో ఎవరికైనా కావాలంటే ఫ్లిప్కార్ట్లో తెచ్చుకోవచ్చు. సో నేను అనేది చెప్పాను కదా ముందు వీడియోస్లో, నేను ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజ్ కలెక్షన్ అని చెప్పేసి వీడియో తీశాను. దానిలోకి అంటే దాంట్లో ఇచ్చారనమాట ప్రతి ఒక్క లింక్ అనేది. సో మీకు ఇది కావాలంటే దీని లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఫ్లిప్కార్ట్కి వెళ్ళి తీసుకోవచ్చు. బన్నీ తెచ్చిన దాన్ని అయితే చాలా బాగా యూజ్ చేసుకుంటున్నాడు. సో వాడికి బాగా యూజ్ అయిందనమాట ఈ టైంలో. మా చేతులు అయితే సేఫ్ అయ్యాయి అనమాట. మా చేతిని బాగా నమలేస్తాడు. సో అదైతే బాగా యూజ్ అయింది, ఆడుకుంటున్నాడు బాగానే. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి, అందులో ఉన్న వీడియోస్ని చూడండి. ఒక్క వీడియో అయినా సరే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మీ ఫ్రెండ్స్కి రిక్వెస్ట్ని అయితే పంపించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.